హలో అండి, ఈరోజు పొట్లకాయతో కందిపప్పు వేసి ఫ్రై అన్నమాట. చాలా కమ్మని రుచితో చాలా బాగుంటుంది. ఇది 7 అడుగుల పొట్లకాయ అండి, చాలా పెద్ద పొట్లకాయ. మా సబ్స్క్రైబర్లు చాలామంది చూశారు ఆల్రెడీ ఈ వీడియోని. ఈ నా ఛానల్లో వీడియో ఉంది చూడండి, అంత పెద్ద పొట్లకాయని ఎప్పుడు చూసుంటారు? చూడకపోతే చూడండి. ఇలా పొడుగ్గా సన్నగా కోసుకుంటే బాగుంటుంది ముక్కలు. మీరు మీ ఇష్టమైనట్టు కోసుకోండి. చూడటానికి బాగుంటుందండి ముక్కలు కొన్ని కోసినప్పుడు. అలా మన ఫీలింగ్ కూడా బాగుంటుంది తినేటప్పుడు. అది మీ ఇష్టం ఎలా కోసుకున్నా సరే. ఒక డ్రై ప్యాన్లో మీకు కావాల్సిన కందిపప్పుని దోరగా వేయించుకుంటే బాగుంటుంది. వేయించవద్దు అనుకుంటే మామూలుగా చేసుకోండి, కానీ వేయించి చేస్తే మాత్రం కమ్మని రుచితో బాగుంటుంది. దోరగా వేయించాలండి, మరీ ఎక్కువ ఎర్రగా వేయించేస్తే ఏమవుతుందంటే ఉడకదు అనమాట. మీరు కుక్కర్లో వేసుకున్నా సరే, బయట వేసుకున్నా సరే, ఇలా కొంచెం మెత్తగా కాకుండా పొదున మీద ఉండాలి. ఇలా పొదున మీద ఉండాలి, లేకపోతే ముద్ద ముద్దగా ఉండిపోద్ది కూర. ఫ్రై లాగా లేకుండా ముద్దలాగా, ముద్ద కూరలాగా ఉంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసేసుకుని, ఇప్పుడు దీనిలో ఏంటంటే మనం కారం కొంచెం తక్కువ వేస్తాము. ఎండుమిరపకాయలు కావాలంటే మీరు ఇంకొంచెం వేసుకోండి, అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసేసుకుని, ఇది పచ్చిమిరపకాయలు వేస్తామండి తక్కువ అనమాట కారం మనం వేసేది, అందుకని ఇవన్నీ వేసుకోండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు వేసేటప్పటికి కొంచెం ఇలా మూత పెట్టేసేసి కొంతసేపు మగ్గనివ్వండి. మా దొడ్లోది కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది. మీరు అది మగ్గే లోపల కొంచెం జీలకర్ర, చిన్న అల్లం ముక్క ఇవన్నీ వేసేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇది కొంచెం ఇలా నలిగిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేయండి. ఎందుకంటే ముందే వేసేస్తే వెల్లుల్లి అంతా మెత్తగా అయిపోతుంది, మెత్తగా అవ్వకూడదు. ఆ వెల్లుల్లి కూడా మనకు కనపడతా ఉండాలి, అప్పుడు నూనెలో వేగి బాగుంటుంది ఈ పొడి, బాగుంటుంది అనమాట. దీనివల్ల రుచి పెరుగుతుంది, వాసన బాగుంటుంది సువాసనగా. ఇలా ఇప్పుడు ఉప్పు వేయండి, ముందు వేసేస్తే బాగా నీరు వచ్చేస్తుంది. అదే మార్కెట్లో కొన్నదైతే మాత్రం ఉప్పు ముందు వేసినా పర్వాలేదండి. మన పెరట్లోదైతే మాత్రం తొందరగా ఉడికిపోద్ది, చూసారుగా అప్పుడే ఉడికిపోయింది. ఇప్పుడు ఉడికించిన ఈ కందిపప్పుని పొడి పొడిగా ఉండాలి, కందిపప్పు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ కందిపప్పుని అలా వేసేసేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి. అంటే మీకు కొంచెం ముక్క మగ్గిన తర్వాత వేసుకోండి, అంటే 80% ఉడికిన తర్వాత అప్పుడు కందిపప్పు వేయండి. ఆ కందిపప్పు కొంచెం వేయించిన తర్వాత ఈ ఇందాక దంచి పెట్టుకున్న వెల్లుల్లిపై, జీలకర్ర, అల్లం అంతా వేసేసి కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. ముక్క మగ్గిన తర్వాతే వేసుకోండి. మరీ మెత్తగా అయిపోకుండా పొడి పొడిగా వస్తే కూర బాగుంటుంది. ఇప్పుడు కొబ్బరి తురిమిన పచ్చి కొబ్బరి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. కారం, ఈ రెండు కారం కొంచెం ముందు వేసుకున్నా బాగానే ఉంటుందండి. నేనైతే చివరిలో వేసాను, ఈరోజు కొంచెం మర్చిపోయాను కూడా, ముందే వేయాల్సింది. అలా ముందు వేసి వేగిన తర్వాత లాస్ట్లో కొబ్బరి వేసుకోండి, బాగుంటుంది. కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించొద్దండి, అప్పుడే మీకు కూర మంచి రుచి వస్తుంది. చపాతీలోకి, రైస్లోకి, అన్నిట్లోకి బాగుంటుంది. ఎప్పుడు చేసే ఫ్రైలాగా, పాలు పోసిన కూరలా కాకుండా ఇలా చేయండి, ట్రై చేయండి.